హాయ్ ఫ్రెండ్స్, నేను రజిత. వెల్కమ్ టు కుక్ విత్ రజిత. ఈరోజు నేను మీకు పిల్లలకు ఎంతో ఇష్టమైన స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది చేయడం చాలా ఈజీ అండి. 5-5 నిమిషాల్లో చేసుకోవచ్చు వితౌట్ ఎనీ కుకింగ్. సో ఎలా చేయాలో చూసేద్దామా. మరి ఒక బౌల్లోకి 1 కప్పు పాలు తీసుకున్నానండి. ఇవి కాచి చల్లారి పెట్టుకున్న పాలు అనమాట, చిక్కటి పాలు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల షుగర్ని వేస్తున్నానండి. షుగర్ పౌడర్ వేస్తున్నాను. మీరు షుగర్ పౌడర్కి బదులుగా షుగర్ని కూడా వేయచ్చు. కాకపోతే షుగర్ని వేస్తే ఎక్కువసేపు కలపాల్సి వస్తుంది కదా అని ఇలా నేను షుగర్ పౌడర్ వేశాను. షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా బాగా కలుపుకోవాలండి. మీరు స్వీట్నెస్ అనేది చూసుకొని వేసుకోండి. నాకు ఇక్కడ 2 టేబుల్ స్పూన్ సరిపోయింది. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే మాత్రం ఇంకో 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి షుగర్ని. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేశానండి. ఏ బ్రాండ్ మిల్క్ పౌడర్ అయినా పర్వాలేదు. ఇలా 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చిక్కగా కూడా అవుతుందన్నమాట మనం వేసిన పాలకి ఇలా పాల పౌడర్ వేయడం వల్ల. ఇలా మొత్తం మిల్క్ పౌడర్ అంతా మెల్ట్ అయ్యే వరకు ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేస్తున్నానండి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకొని వేసుకొని సూపర్గా ఉంటుంది. నేనైతే ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ వేశానండి, కోకోనట్ పౌడర్ వేశాను. ఇలా పౌడర్ కూడా మొత్తం కలిసి ఇలాగ ఇలా కలుపుకోండి. ఒకవేళ మీరు కొబ్బరి పొడి వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి, బట్ చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి వేస్తే. 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేయండి. నేను ఇక్కడ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ చేస్తున్నాను కాబట్టి స్ట్రాబెరీ క్రష్ ఇలా బయట దొరుకుతుందండి మార్కెట్లో, ఇలా వేసేసుకోండి. లేదు అంటే స్ట్రాబెరీస్ని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకొని ఆ క్రష్ వేసినా పర్వాలేదు. సో టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి సేమ్. కొంచెం కలర్ వచ్చే వరకు కొద్దిగా క్వాంటిటీ ఎక్కువ కలిపేసి ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. అంతేనండి, ఇన్స్టెంట్గా మన ఐస్ క్రీమ్ ఇప్పుడు అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డైరెక్ట్గా మీరు మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇక్కడ నేను చెప్పానండి లాస్ట్ వీడియోస్లో, ఐస్ క్రీమ్స్ వీడియోస్లో, మౌల్స్ లేకపోతే మీరు టీ కప్లో కానీ పేపర్ కప్లో కానీ డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఇలా చిక్కగా ఉండాలండి. చిక్కగా ఉంటేనే ఐస్ క్రీమ్ అనేది టేస్టీగా ఉంటుందండి. ఈ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఎంత టేస్టీగా ఉందంటే అసలు తిన్నా కొద్దీ తినాలనిపిస్తుందండి, అంత బాగుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఇన్స్టెంట్గా ఎలాంటి కుకింగ్ లేకుండా ఇలా ఇన్స్టెంట్గా మీరు స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. మీరు స్ట్రాబెరీకి బదులుగా నార్మల్గా డైరెక్ట్గా కలర్ ఏమీ యాడ్ చేయకుండా కూడా డైరెక్ట్గా ఇలా కోకోనట్ వేసిన తర్వాత పౌర్ చేసుకుని బౌల్లోకి మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. బాగుంటుంది, కోకోనట్ ఐస్ క్రీమ్ లాగా బాగుంటుంది. నేనైతే ఇక్కడ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ పిల్లలకి ఇష్టం కదా, సో స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేసి ఇలా చేశాను. ఇలా నేను డైరెక్ట్గా నేను మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పైన ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ని పెట్టేసి ఫోల్డ్ చేశానండి, క్లోజ్ చేసేసాను. ఇప్పుడు ఒక నైఫ్తో హోల్స్ చేసేసి స్టిక్స్ పెట్టేయడమే. మౌల్స్ లేకపోతే చెప్పాను కదండి, అలా మీరు చేసేసుకోండి ఈజీగా, ఇన్స్టెంట్గా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి యమ్మీ అండ్ ఈజీ రెసిపీస్ నాకు ఛానల్లో బోల్డ్ ఉంటాయండి, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇంకా చూడండి, నేను ఇక్కడ హోల్స్ చేశాను చిన్న చిన్నగా. తర్వాత డైరెక్ట్గా ఐస్ క్రీమ్ పుల్లల్ని పెట్టేస్తున్నానండి. ఇలా పెట్టేసి మీరు 8 అవర్స్ రిఫ్రిజరేట్ చేయండి. లేదా అంటే మీరు ఓవర్ నైట్ అంతా, ఇప్పుడు నైట్ ఈవినింగ్ చేసేసుకొని నైట్ అంతా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. నేను నైట్ చేశానండి, మార్నింగ్ మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది ఐస్ క్రీమ్ అనేది. చూడండి, డైరెక్ట్గా నేను రిఫ్రిజరేటర్ నుంచి బయట తీసానండి, చాలా కూల్గా ఉంది. పైన ఫస్ట్ కవర్ అంతా తీసేద్దాము. అలా వదిలేయండి, డైరెక్ట్గా వార్మ్ వాటర్లో ఏం చేయక్కర్లేదు. జస్ట్ 5 మినిట్స్ అలా వదిలేసామనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా నేను 5 మినిట్స్తో చూపిస్తున్నాను ఎంత నీట్గా. అండ్ మనం వేసిన క్రష్ స్ట్రాబెరీ క్రష్ అక్కడక్కడ డాట్స్గా పింక్ కలర్లో ఉంది కదా, పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా అయితే పిల్లలకి స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం కదండి. సో ఇలా స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. సూపర్గా ఉన్నాయండి, టేస్ట్ అయితే యమ్మీగా ఉంది, చాలా యమ్మీ ఉందండి. సో డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చుతుంది మీ అందరికీ. సో డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియోగా నేను నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కానీ నా ఛానల్ వాచ్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.